రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే జరగబోయే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనంకు మూలమని రాయదుర్గం ప్రభుత్వం కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ మద్దతుదారులు ఘన విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మట్టి కరిపించారు. వాళ్ళని సంపూర్ణంగా తిరస్కరించారు. ఇక రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం లేదని చాటి చెప్పారు. వాళ్ళు పోషించాల్సిన పాత్ర ఇంకా ఏమాత్రం కూడా ఈ రాష్ట్రానికి లేదు, వాళ్ళ పార్టీ అవసరం కూడా లేదు అని ప్రజలు ఒక గట్టి నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నారు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఆయన నియోజకవర్గంలో ఘోర పరాజయం పాల్కావడం జరిగింది. ఆ పార్టీ సమర్థించిన సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా ఘోర పరాజయాన్ని చవిచూశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గం కుప్పంలో ఘోరమైన ఓటమిని చూశారు. ఈ రాష్ట్రానికే కాదు కుప్పం నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం లేదు, అతను పోషించాల్సిన పాత్ర ఏమీ లేదు అని ప్రజలు అక్కడ కూడా తెగేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా ఇక్కడ కాలువ శ్రీనివాసులు చెప్పే మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ఈ ప్రజలెవరూ లేరు అని వాటి సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఓటు అడగాలంటే ప్రజల్లో ఏమి చెప్పుకొని ఓటు అడగాలో వాళ్ళకి అర్థం కూడా కావడం లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి అదే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ ఉండి కూడా టైర్లు ట్యాంకర్లతో పాటు అమ్ముకొని వాళ్ళు తినడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమాత్రం లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడే చేయడానికి చేత కాని వాళ్ళు ప్రభుత్వం మట్టిపాలైన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అధికారంలో ఉన్న తరుణంలో ప్రతి గడప గడపకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలని అడగకుండానే కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఇంటికి చేర్పిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏమి పని అని ఈరోజు ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది.